Good morning, Telangana, once again. Rajadhani Vikendrikarana, Dan Labhalu Nastalu, Adi Chachinchukuntunna, Chachalo Mantho Palgontunnaru, Mantho Join Ayyaru, BJP Nunchi, Pushpaleela Garu, Madam Namaskaram. Namaste. Ante BJP Adhikara Pratinidhi. Yes, Adhikara Pratinidhi. Ante BJP Party Taraf Nunchi, Rajadhani Vikendrikarana Anna Amshanni, Ippudu Sivaram Krishna Committee, Pakkarashtra, Andhra Rashtraniki Oka Nivedika Samarpinchindi, Kendram Kuda Amodam Telipinatte. So Rajadhani Vikendrikarana Annadi Entavaraku Ante Dani Labha Nashtalu Enti Cheppandi. ఇప్పుడు రెండు యాంగిల్స్ ఉన్నాయండి. ఒకప్పుడు కేంద్రీకరణ ఉంటే బాగుందన్న ప్రజలు ఇప్పుడు వికేంద్రీకరణకు, ఎందుకంటే సౌలభ్యం కోసం వికేంద్రీకరణే చాలా బాగుంటుంది. అలాగే అధికార వికేంద్రీకరణ కూడా ఉంటుంది. ఒకరి దగ్గరే పవర్ పెట్టుకొని అన్ని పనులు చేయాలంటే కూడా కుదరదు. అంత పాసిబిలిటీ ఎలాగైతే ఉండదో. అలాగే రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లెక్కలు తీసుకోవాలన్నా జనాభా సేకరణ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా వనరులు ఎంత వస్తున్నాయి వాటి యొక్క సంబంధించిన పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వికేంద్రీకరణే ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు. చాలా వరకు కూడా కేంద్రం లెవెల్లో ఉన్న చిన్న రాష్ట్రాల చాలా వరకు అభివృద్ధి చెందినాయి. అలాగే లేకపోతే అమెరికా లాంటి చిన్న దేశాలు వాళ్ళని తీసుకున్నా కానీ చిన్న చిన్న స్టేట్స్గా ఏర్పడినప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, రెండో ప్రపంచ యుద్ధం ద్వారా తర్వాత వచ్చిన ఏవైతే ఉన్నాయో వికేంద్రీకరణ ద్వారా చిన్న చిన్న రాష్ట్రాలుగా చిన్న చిన్న స్టేట్స్గా వచ్చినాయి అన్నీ కూడా చాలా వరకు ఎక్కడో కొన్ని మైనస్లో ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని డెవలప్మెంట్లో ఉన్నాయి. దీనివల్ల ఈ వికేంద్రీకరణ వల్ల దాన్ని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ మైండ్తో తీసుకొని వెళ్ళి కరెక్ట్ నాయకుడు ఉండి అది అంటే పాలన అనేది స్వలాభం కోసం కాకుండా స్వార్థపరం కాకుండా కరప్షన్కు పోకుండా ప్రజల పక్షాన ఉన్న నాయకుడు కనుక ఉంటే వికేంద్రీకరణ చాలా ఈజీ. దాంతో చక్కగా పరిపాలన చేయొచ్చు. ఏవైతే మౌలికమైన సదుపాయాల మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యంగా గ్రామాల నుంచి అభివృద్ధి కావడం కానివ్వండి, మండల వ్యవస్థ నుంచి కానివ్వండి, ఎవరు అధికారాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి తగిన వనరులు ఇచ్చి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో మంచినీరు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ రాకుండా మోడల్ ఇల్లు కట్టుకుంటే నష్టం లాభం ఏమి లేదు కదా. అలాగే గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రతతో పాటు ఎన్విరాన్మెంట్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ప్రతిదీ ఈకో బ్యాలెన్స్ చేయాలని ఇప్పుడు ప్రతి వాళ్ళకి వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ నిన్న జరిగిన వినాయక చవితి. ఏంటంటే ఇదివరకు చేసిన దాంట్లో అందరు కూడా మట్టి వినాయకుడికి పూజింపాలని కాన్సెప్ట్ రాలేదు మీడియా ద్వారా అనుకోండి, ప్రజలు అవగాహన కల్పించడం అవి అలా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ అవేర్నెస్కి కొంత టైం పట్టింది కానీ చాలా వరకు సులువుగా ఇప్పుడు దాన్ని పాటించారు అందరు కూడా. అలాగే ప్రతి విషయం కొద్ది ఫస్ట్ అలా అలవాటైపోయిన మనుషుల్ని వెంటనే మళ్ళీ వికేంద్రీకరణకు తీసుకురావాలంటే అధికారులు పోయినట్టుగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ పాలకంలో ఉన్న అధికారులు కానీ లేకపోతే ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో కొన్ని చిక్కులు కానీ వస్తాయి. దాన్ని అన్నీ కూడా పెద్ద విషయం ఏం కాదండి, కూర్చొని చర్చించుకొని సానుకూలంగా చేసుకుంటే చాలా బెస్ట్ వే ఇది. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు అంటే రాష్ట్ర విభజన జరగముందు పరిస్థితుల గురించి మనం చర్చించుకుందాం. హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో మొత్తం అభివృద్ధి జరిగింది, అందుకని మాకు కూడా హైదరాబాద్ కావాలి, దాంట్లో పాల్పంచుకోవాలని అంటున్నారు. సో దాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఇప్పుడు కేంద్ర రాజధాని వికేంద్రీకరణ అంశం ముందుకొచ్చిందా, ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా మనది ఏంటంటే భారతదేశమైనా లేదా మన ఆంధ్రప్రదేశ్ అయినా భిన్న సంస్కృతులకు నిలయం, కొంత భాష వరకు కూడా వేరుంటాయి. ఇప్పుడు రాయలసీమలో కొన్ని పండుగలు ఆంధ్రాలో ఉండవు, ఆంధ్రాలో ఉన్న పండుగలు తెలంగాణలో ఉండవు. అంటే సంస్కృతి పరంగా కూడా కొంత భేదాభిప్రాయాలు ఉండడం వల్ల అంటే వివిధ వర్గాల ప్రజలు ఉండడం వల్ల ఆ రకమైనటువంటి అస్తిత్వం గురించి పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మైనార్టీలు అంటాం. సో మైనార్టీలు ఏమైనా అభద్రతా భావానికి గురవుతారు, ఓ మన ప్రభుత్వం ఉంది, మన పాలకులు ఉన్నారు, మనని చక్కగా పరిపాలిస్తున్నారు, మనం ఈ దేశస్తులమే ఈ ప్రాంతస్తులమే అనే ఫీలింగ్ పాలకులు వ్యవహరిస్తే ఏమవుతుందంటే ఇటువంటి ఎక్కడ ఏది జరిగినా కానీ పెద్ద పట్టింపులు ఉండవు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ గతంలో 1953లో అక్కడ రాజధాని ఉండడం ఆల్రెడీ దాన్ని విశాలాంధ్ర దృక్పథంతో దాన్ని మార్చుకోవడం జరిగింది కాబట్టి మాది మాకు కావాలి అనడం, లేదా కొంతమంది వేరే రకంగా మాట్లాడడం మా దగ్గరే ఉండాలి అని ముందే లీకులు ఇవ్వడం మంత్రులు. సో ఆ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది పాలకులకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రజలలో భయాందోళనలు ఏర్పడతాయి. సో అందుకే పాలకులకు ఎప్పుడైనా నాయకుడు అనేవాడికి మొత్తం వందలాది వేలాది ప్రజలు నడిపించేవాడు నాయకుడు. సో ఒక ప్రజా సమూహాన్ని తన బాటలో తీసుకెళ్లిన వాడు నాయకుడు, దాని నిర్వచనం. సో నాయకుడు అనేవాడు ప్రజల్ని ఫాలో అవుతే నాయకుడు కాదు, ఈ ప్రజలందరూ కూడా అతన్ని నమ్మాలి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు పెట్టుకోవడం, వారి వ్యాపారస్తులే ఈరోజు గతంలో ఈస్ట్ ఇండియా బిజినెస్ పరంగా రావడం పాలకులుగా మారడం, ఈరోజు కూడా పెట్టుబడిదారులే రావడం రాజకీయ నాయకులు అయిపోవడం, వారు చట్టసభలలో అడుగు పెట్టడం, వాళ్ళే పాలకులు అవడం వల్ల మనకు కొంత బిజినెస్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అవ్వడం వల్ల ఈరోజు సమాజంలో ఈ రుగ్మత ఏర్పడతా ఉంది. అందుకే ఈ ప్రజా తిరుగుబాటు ఎప్పుడు కూడా వేర్ దెర్ ఈస్ ఎక్స్ప్లైటేషన్ దేర్ విల్ బి రెవల్యూషన్ ఆటోమేటికల్లీ. సో ఎక్స్ప్లైట్ అవుతుందేమో అని ఒక దగ్గర రెవల్యూషన్ వస్తుంది, ఎక్స్ప్లైటెడ్ అయినము అని చెప్పి రెవల్యూషన్ వచ్చింది. అదే తెలంగాణ ఉద్యమం, నథింగ్ బట్.
సో అందుకు మనం ఎప్పుడు కానీ నేను ఇప్పుడు కూడా మైనార్టీల మా కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా నేను చాలా సంతోషపడతా ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క మతానికి చెందిన కులానికి చెందిన ప్రతివాడు కూడా ఈ నాయకుడు ఈ ప్రభుత్వం మాది ఈ గడ్డ మాది మేము ఇక్కడ నివసిస్తున్నాం ఏ మాత్రం అభద్రతా భావానికి గురి కాకుండా ఉండగలిగేటటువంటి విశ్వాసాన్ని కల్పించే నాయకుడు ఉంటే కనుక ఎలాంటి అలజడులు రావు ఎలాంటి అల్లర్లు రావు. నిజంగా చాలా చక్కగా అన్వయించారు. అంటే బ్రిటిష్ కాలంలో వర్తకులుగా వచ్చిన వాళ్ళు పాలకులు అయిపోయారు, ఇప్పుడేమో పాలకులు కూడా వర్తకులు అంటే వ్యాపారులుగా మారిపోతున్నారు. వ్యాపారులే వచ్చారమ్మా. మీరు ఒకసారి చూడండి పార్లమెంట్లో చూడండి, చట్టసభలో చూడండి, మొత్తం లిస్ట్ తీయండి. రాజు నీతి మామూలు వాళ్ళని కాదమ్మా, మామూలు వాళ్ళని పాలిటిక్స్ లో అనర్హులుగా గుర్తిస్తున్నారు రాజకీయ నాయకులు, రాజకీయ అధ్యక్షులు. అధ్యక్షులు ఎంత మీనింగ్ లెస్ అంటే మొన్న రేడియో టాక్ షోలో కూడా నేను విన్నాను, మినిమం గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళని అసలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సెలెక్ట్ చేయకూడదు అని చెప్పి అంత పబ్లిక్ యొక్క వ్యూ మారింది. కానీ ఓటింగ్ ప్యాటర్న్ దగ్గరకు వచ్చారు ఆ పబ్లిక్ కూడా ఎవడు ఎంత ఇస్తున్నారు అనే లెవెల్కి మా లీడర్స్ వాళ్ళని తయారు చేస్తున్నారని అంటే అది బోత్ సైడ్లో జరిగింది. అంటే అలా జరగకుండా వల్ల డబ్బే క్రైటీరియా అయిపోయింది ఇక్కడ. డబ్బు లేనివాడు విజ్ఞానవంతుడైనా మంచివాడైనా వాడు సమాజంలో పనికి వస్తాడు, లేకపోతే వాడు సేవ చేస్తాడు, ఆ దృక్పథం వీళ్ళకి అవసరం లేదు. ఆ లాస్ట్ మూమెంట్లో ఎవరైతే బాగా కోట్లు ఉన్నాయో అంబానీ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకేవాళ్ళు లాంటి వాళ్ళు ఎవరెవరు అలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా, మీరు పెట్టుకోగలరా? మీరు ఫస్ట్ అడిగేది క్వశ్చన్, పెట్టుకోగలరా? ఏం పెట్టుకోగలాలి? అయితే ఇలా నేనైతే మొన్న వికారాబాద్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాను, అదే సేమ్ క్వశ్చన్ నాకు వచ్చింది. నేనన్నా నేను పెట్టుకోలేను, నేను నీకు ఎందుకు వస్తున్నాను? సర్వీస్ చేయడానికి వస్తున్నాను. నా సర్వీసు నా టాలెంటు మీకు ఆల్రెడీ గతంలో తెలుసు. ఇప్పుడు నేను మీకు ఇచ్చి కొనుక్కొని మీకు మీ దగ్గర ఓటు కొనుక్కొని రేపొద్దున మీరు నన్ను ఏం మొహం పెట్టుకొని వచ్చి అడుగుతారు? నేను 1,000 500 నేను ఇచ్చాను అనుకోండి, అమ్మ నాకు ఆ పని చేసమంటే అంటే నీకు ఎందుకు చేయాలి? నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా, ఇంకెందుకు వెళ్ళాను నేను అనొచ్చు కదా. అంటే ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో నాలాంటి వల్ల నేను అన్నా నాకు ఓటేస్తే మీ అదృష్టం, నాకు వేయలేదనుకో మీ దురదృష్టం. ఇంతకన్నా మించి నేనేమి చేయలేను. మందో మద్యమో టిఫిన్ అదేంటి ప్యాకెట్లో ఇచ్చి చేయాలనుకున్న కర్మ నాకు వద్దు. నేను అలా నిక్కచ్చిగా నాకు మీరేసే 10 ఓట్ల 100 ఓట్ల ఆ ఓట్లే నాకు విలువైన భావిస్తాను. నన్ను కరెక్ట్గా నమ్మిన వాళ్ళు వేసినారనుకుంటాను, ఆ ఓటు విలువ తెలిసిన వాళ్ళే నన్ను గ్రహించారనుకుంటాను, కాబట్టి నేను వద్దు అన్నాను. ఎప్పుడైతే వ్యాపార దృక్పథం అంటే ఈ పార్టీలో ఉన్న ట్రెండ్ కానివ్వండి, డెమోక్రసీ విలువలని పోవడం వల్ల ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం అంటే ఒక కులాలు రూల్ చేయడం, నువ్వు ఏ పార్టీలోనే ఉండరా మనోడ్రా అనుకునే కల్చర్లో ఉన్నారు. 80% ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అది. తెలంగాణలో జరిగిన ఈరోజు తెలంగాణ సపరేషన్ కూడా ఈ కులం యొక్క అహంకార ధోరణి వలనే కదా. జమీందారు వ్యవస్థ అనుకోండి, లేకపోతే వాళ్ళంతా కూడా కొన్ని 100 ఎకరాలు భూమిలు సాగులోకి తీసుకున్న వాళ్ళు కండి, పేదవారికి లేకపోవడం పల్లెటూళ్ళలో వాళ్ళ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన ఉద్యమాలే ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా అలాగే జరుగుతోంది, ఇది ఇలాగే ట్రెండ్ ఇంకా అలాగే జరుగుతుంది. ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు మనకి ఏంటంటే, మీరు ఒకసారి నేను యాజ్ ఏ లెక్చరర్గా చెప్తున్నాను, అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లీడర్ అంటే ఎలా ఉండాలి అనేది ఒక 12 పాయింట్స్ బెన్నాడు చెప్పాడండి. అందులో అన్ని క్యారెక్టర్ వైజ్ చెప్తాడు వాడు, అంటే వాక్చాతుర్యం ఉండాలి, సంమోహనాస్త్రం ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, కమాండ్ చేసేది ఉండాలి, ఇలా చెప్పడమే కాకుండా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు ఉండాలి, చరిష్మా ఉండాలి, ఇవన్నీ ఉన్నవాడిని లీడర్ అన్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర లేకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఉన్నవాడికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. సబ్జెక్ట్ అవగాహన అవసరం లేదు, ప్రజలతో సంబంధాలు బుద్ధిబలం చూడాలి. నైట్కి నైట్ వచ్చేస్తే టికెట్లు ఇచ్చేసి డబ్బాలు కొట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి భజన పరులాగా వెళ్ళి వాళ్ళని నిలబెట్టుకొని తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దానికి కారణము ఈ వ్యవస్థలో ఉన్న కొంతమంది మైండ్ సెట్లు మారకపోవడం. ఇప్పుడు కులమనే గజ్జి నేను ఇంతకుముందే చెప్పా, ఆ కుల గజ్జితో ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా సరే ఎవడున్నా సరే వాడు ఎలాంటి వాడైనా సరే వీళ్ళు సపోర్ట్ చేసుకునే కల్చర్ వచ్చేసింది. అదే ఒక పేదవాడు, ఒక పేద మహిళ, ఒక దళితులు కానీ వాళ్ళని కానీ ఒక చిన్న తప్పు చేస్తే ప్రతి పార్టీలో మీరు చూడండి వాళ్ళని సస్పెండ్ చేయడాలు, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవడాలు, వాళ్ళని బర్తరఫ్ చేయడాలు, మంత్రి పదవి నుంచి ఊడబెకడాలు, ఇవన్నీ కూడా నేను చారిత్రకంగా నేను ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలను. ఈ చెత్త పాలిటిక్స్లో ఇలాంటి చెత్త లీడర్లు, మెయిన్ లీడర్ అంటే యథారాజా సదా ప్రజ అని ఎట్లా అంటే, ఆ లీడర్లు ఆ పార్టీలో ఉన్న పెద్దలు నా అంటే అధ్యక్షుల టేపుల లెవెల్ నుంచి కానీ అంటే అందరూ కూడా అలాంటి వాళ్ళు రావడం అలాంటి డ్రాగే పడుతుంది తప్ప నిజంగా సామాన్యుని ఎప్పుడైతే ఎన్నుకుంటారో ప్రజలు అప్పటి వరకు ఈ వ్యవస్థ మారదు. అంటే శ్రీనివాస్ గారు, అంటే 2 తరాలు అయిపోయాయి అనుకోవచ్చు, అంటే గత పరిపాలన చూస్తుంటే మరి తరం మారినా ఇప్పుడు ఏమంటారు యువతరం మరి మారాలని మనం కోరుకుందాం, అసలు మారే ఛాన్స్ ఉందంటారు. ఇప్పుడు కొత్త నేతలు వచ్చేస్తున్నారు, ఇప్పుడు నిజంగా ఒక రకంగా చూస్తే కొత్త రక్తం వచ్చినట్టే ముందుకి. సో కనీసం ఈ మార్పుతో అయినా సమాజంలో మార్పు ఏర్పడుతుంది అంటారా?
అంటే ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి, అసలు యాక్చువల్గా స్వాతంత్రం వచ్చి ఇప్పుడు మనకు 68 ఏళ్ళు. 68 ఏళ్ళు అంటే దాదాపు మీరు అన్నట్టుగా షష్ఠి పూర్తి చేసుకోవాల్సినటువంటి మానవ జీవనంలో ఒక ముఖ్యమైన ఘట్టం. షష్ఠిమూర్తి ఎవరు చేసుకుంటారు? పిల్లల్ని కానీ మొత్తం ఏజ్డ్ అయిపోయి అన్ని రిటైర్డ్ ఏజ్లో ఇంకా రెస్ట్ తీసుకునే వయసులో షష్ఠి పూర్తి ఉంటుంది. అది ఎవరు నిర్వహిస్తారు? వారి నెక్స్ట్ తరం పిల్లలు నిర్వహిస్తారు. పిల్లలు ఎప్పుడు నిర్వహించగలుగుతారు షష్ఠి పూర్తి ఘనంగా? వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అయ్యి మంచిగా సంపాదించినాక ఆనంద డోల్కలో ఉన్నప్పుడు షష్ఠి పూర్తి చేస్తారు. మరి 68 ఏళ్ళు మన భారతదేశ ప్రజలు షష్ఠి పూర్తి చేసుకునేటట్టు ఆ నాయకులకు షష్ఠి పూర్తి పండుగ నిర్వహించినంతగా ఎదిగామా? లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియా ఈరోజు సంబరాలు చేసుకుంటుంది, మొత్తం మూతబడుతుంది. మరో మా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు. అదే ఉద్యోగస్తులతో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఎయిర్ ఇండియా సంబరాలు చేస్తూ ఉంది. సో అందుకే సంబరాలకు వెనకడుగు వేయట్లేదు, దుబారా ఖర్చులకు వెనకడుగు వేయట్లేదు. కానీ ప్రజలకు అవసరం పడిన దగ్గర సంక్షేమ కార్యక్రమాలు ఇవి నష్టపడుతున్నాయని వాటిని తీసేయడాలు. సో అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు, నిజంగా పాలకులు అంటే ఇంతకుముందు మేడం గారు అన్నాడు, ప్రజలు కరెక్టే ఉన్నారు. నేనేమంటున్నా అంటే కార్యకర్తలు డబ్బుకు తాగుడుకు బానిస అవుతాను. కార్యకర్తలు ఎవరు? మనం మార్కెటింగ్ వాళ్ళ మీద ఆధారపడతాము. నాకు ఓటయ్యి అని తిరిగే కార్యకర్తలు ఒక రకంగా మార్కెటింగ్ కార్యకర్తలు అనేది పాలన చేస్తారు. చేరుతున్నదా చేరట్లేదు. నిజంగా కూడా ఈ లీడర్ ఏదో 10 కోట్లు ఖర్చు పెడుతున్నాడా? నిజంగా ప్రజలు ఓటర్స్ అందరికి పోతుందా? పోవట్లేదు. కార్యకర్తలు ఏంటంటే రేపు గెలిచిన తర్వాత ఎట్లాగో ముఖం చాటేస్తాడా, ఆ ఇచ్చేదేదో ఇప్పుడు తీసుకుందాము, కొంతవరకైనా ఖర్చు పెట్టిద్దాము, గెలిచిన తర్వాత ఆయన ఎక్కడో వెళ్ళిపోతాడు అనే విధంగా కూడా, అంటే ఎక్కడికక్కడ అన్వయించుకోవడంలో, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడంలో, మనను ఉద్ధరించడానికే ఈ లీడర్ వస్తున్నది లేకపోవడం. ఇంకోటి నాకు బాధ కలిగించేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా బీఫామ్స్ అని పార్టీల వెనకాల ఎందుకు పడతామని అంటే ప్రజలు పార్టీలను గుర్తిస్తూ ఉన్నారు. పార్టీని ఎందుకు గుర్తిస్తారు డెమోక్రటిక్లో అంటే ఒక పార్టీ సమూహంగా ఉండి ఒక గ్రూప్ ఉండి పార్టీ అయితేనే మనకు పనులు చేయగలుగుతాం. ఒక ఇండిపెండెంట్ గెలిపిస్తే అతను పోయి చేసేదేం లేదు, మళ్ళీ ఏదో ఒక పార్టీకి ఉంటాడు. అంటే ఈ సిస్టంలో మనకు రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి. సో రాజకీయ పార్టీలకు ఒకటి ఒక అంటే కంపల్సరీ మనం క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలంటే మంచి వ్యక్తిని నిలబెడితేనే గెలుస్తాడు, లేకపోతే నిలబెట్టాడు. రాజకీయ పార్టీలు మంచి వ్యక్తికి కాగడా వేసి సర్చ్ చేసుకునేలాగా ఉండాలి. సో అది గతంలో ఉండింది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం పార్టీ వెనుక పడుతూ ఉన్నాం. ఆ పార్టీ అయితేనే మనం గెలుస్తాం, ఆ పార్టీ టికెట్ లేకపోతే మనం గెలవం. సో పార్టీలకు డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఏర్పడినప్పుడు పార్టీలు కూడా కొంతవరకు అటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సరే, మార్పు అనేది ఏదైనా, ఇప్పుడు అవినీతి అయినా ఇంకోటైనా ఇంకోటైనా, నేను అంటాను అసలు దాని మీద ప్రజలకు ఒక వెక్స్ పుట్టాలి. ఒక అది చాలా చెడిపోయి ఆ సమాజంలో మళ్ళీ దాంట్లో నుండి ఒక మొగ్గ పుడుతుంది, మళ్ళీ దాన్ని రివోక్, ఇది ఒక సైకిల్. సో చెడైనా మించిపోవాలి, మించిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మంచి అనేది దాంట్లో నుండి ఎప్పుడైనా మనం ఆశావాదంతో ఉండాలి. కాలేజీలో పిల్లలకి నేను మొన్న వెళ్ళాను ఒక కాలేజీలో, మన సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ కానీ, లేదంటే అంటే ఒక చదువుకోవడమే కదా ఒక అన్ని సబ్జెక్ట్స్ మీ అవగాహన కోసం నేను వెళ్తే, జస్ట్ నేను మాట్లాడిన తర్వాత అమ్మాయిల్లో ఒక మామూలుగా అంటే చదువుకున్న వాళ్ళకి కూడా ధైర్యం ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. కానీ నా స్పీచ్, నా పర్సనల్ లైఫ్ స్టోరీ చెప్పాను నేను అక్కడ. మీరు నమ్మరమ్మా, ఒక అసలు వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేశారంట, అది రికార్డ్ బ్రేక్ మేడం అని. మొత్తం 560 మంది పిల్లలు లేచి స్టాండింగ్ ఆవేషన్ ఇచ్చారు. ఇచ్చి ఏమన్నారు, మేడం అసలు మీరు ఇంత కష్టపడి ఇంత చేసి ఎవరి కోసమో చేస్తున్నారు, ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు, అవసరం లేదు కదా హాయిగా తిని వేసేసుకొని పడుకోవచ్చు, కానీ మీకు ఇంకా తపన, ఇంకేదో చేయాలి, ఇంత ఉన్న తపనను చూసే మేము అసలు మోటివేట్ అయ్యాము. మీరు ఒక్క పిలుపు ఇవ్వండి మేడం, మాకు రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళు కావాలో మేము డిసైడ్ చేసుకున్నాం, అమ్మాయిలం మేము, మాకు కావాల్సినది అన్ని రకాలు ఇచ్చేవాళ్ళు, ఏ పాట అయితే అనేది మాకు ఇప్పుడు వచ్చేసింది మేడం, మీరు ఇలాంటిది మాకు కంటిన్యూట్గా మాకు అవేర్నెస్ క్యాంప్స్ మాకు ఇలాంటి పెట్టండి మేడం అని వాళ్ళు అడిగారు. అంటే ఇదివరకు అలాంటివి లేకుండా ఎలక్షన్ అప్పుడే చూసుకుందాంలే అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ముందు నుంచి మనం అలా పెడుతూ పిల్లలకు కౌన్సిలింగ్ కనుక ఇస్తే ఎవరు బెస్ట్ లీడర్ అన్న వాళ్ళకి వదిలేసేస్తాం కదా. ఇప్పుడు 18 ఇయర్స్ అంటే మెచ్యూరిటీ ఏజ్, ఆ ఏజ్ నుంచి వాళ్ళు ఒక లవ్వర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఒక లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ రోజులు అయితే పెళ్లి లేపి పిల్లల్ని కూడా కన్నారు. అలాంటిది కొంచెం ట్రెండ్ మారింది కాబట్టి ఎడ్యుకేషన్తో సపోర్ట్తో కరెక్ట్ లీడర్ని ఎన్నుకునే టైంలో మెయిన్ రోల్ తీసుకోవాలి. ఎందుకంటే 50% ఉన్న మహిళల సంఖ్య గురించి కూడా నేను మాట్లాడాను అమ్మాయిలతో. ఇలా చేంజెస్ అనేది పడడానికి కొంత స్టాండింగ్ నుంచి కింది నుంచి పై వరకు రావాలంటే కొంత టైం తీసుకుంటుంది, కానీ రిజల్ట్ వస్తుందమ్మా డెఫినెట్. నేను ఆశిస్తున్నాను, అది అవ్వుతుంది కూడా. దానికి కరెక్ట్గా పర్సన్స్ లేరమ్మా. ఇప్పుడు నాకు మాట్లాడడానికి వచ్చు, కన్విన్స్ చేయగలను, మీరు నేను ఛాలెంజ్ చేయగలను. మీరు నన్ను శత్రువు అనుకున్న వ్యక్తిని నా దగ్గర పంపించండి. ఆడి గేట్ బయట నా గురించి ఎలా మాట్లాడిన వ్యక్తి నా దగ్గరకు వచ్చిన తర్వాత వాడు నాకు మళ్ళీ ఫ్రెండ్గా మారిపోతాడు. దానికి కారణం ఏంటంటే ఆ మాట్లాడే విధానం,
అంటే అట్రాక్ట్ చేసుకునే విధానం కానీ అవన్నీ ఉండాలి ప్రజల్లో. మామూలుగా లీడర్ కావాలి వాళ్ళు కూడా ఉండాలి. డైరెక్షన్ రాంగ్ ఇస్తున్నారు ఇప్పుడంతా. ఆ రాంగ్ డైరెక్షన్ కూడా తెలుసుకుంటారు వాళ్ళకి, అమ్మగా ఇది ఉంది ఇది ఇది చేస్తా ఇలా అవుతుందని చెప్పాలి. ఆ చెప్పకుండానే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎంత మూర్ఖంగా అంటే అసలు మనం ఎక్కడనో అడవిలో ఉన్నామా లేకపోతే ఆదివాసంలో ఉన్నామా నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది. రాష్ట్ర బడ్జెట్ ఎంత, వాగ్దానాలు ఎంత, ఏ పార్టీ అనండి, నా పార్టీ నీ పార్టీ అన్ని వదిలేయండి పక్కన, ఒక సామాన్య మానవరాలుగా నేను అడుగుతున్నాను పౌరురాలుగా, బడ్జెట్ ఎంత ఉంటుంది? మన రాష్ట్ర బడ్జెట్ తెలుసు ప్రజలకి, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. 80% చదువుకునే ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. 20% అక్కడక్కడ ఉంది, అది కూడా చాలా వరకు చేంజ్ వచ్చింది. ఆ బడ్జెట్ని బట్టి ప్రజల దగ్గరికి వచ్చి అన్ని ఫ్రీ అనేవాళ్ళని నమ్మేస్తున్నారు. మేము ఇది చేసేస్తాము అని అన్నప్పుడు ఒక్కసారి కూర్చొని ఎలా పాసిబిలిటీ అవుతుంది అని ఆలోచించాలని వీళ్ళకి ఎందుకు అనిపించట్లేదు అంటే, ఎందుకు అనిపించట్లేదు అంటే వాళ్ళకి పరిపూర్ణంగా అవగాహన కల్పించడం లోపం ఒకటి ఉంది. ఒకటి రెండోది, ఆ బడ్జెట్కి తగ్గట్టుగా ఎవరో ఒకరు మానిటరింగ్ వ్యవస్థ లేదమ్మా. ఎలక్షన్ కమిషన్ కేవలం ఎలక్షన్ మాత్రమే నిర్వహించిపోవడం అనేది పెద్ద మైనస్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఫ్యాన్ పార్టీ మేనిఫెస్టో ఇస్తారో వాళ్ళ వాగ్దానాన్ని అన్ని ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టుకొని ఇది ఎంతవరకు కరెక్ట్, ముందు మమ్మల్ని కన్విన్స్ చేయండి, మేము అప్పుడు ప్రజల దగ్గరకు మీ పార్టీకి సంబంధించిన ఎజెండాని మేము ఆమోదిస్తాము, అప్పుడు మీరు ఎలక్షన్కి వెళ్ళండి అని ఎప్పుడైతే ఖచ్చితంగా పెడుతుందో అప్పటి వరకు ఇది కంట్రోల్ కాదమ్మా. ఓకే, అది అలాంటి వ్యవస్థలో కొన్ని యంత్రాంగాన్ని పెంచాలి, వాటిని మళ్ళీ మాడ్యులేషన్ చేయాలి, వాళ్ళు మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు చేపట్టాలి, చేస్తేనే కానీ ఇది రాదు. ఎస్, అంటే తరం మారుతున్నది, మరి ఆ స్వరం కూడా మారాలని మారుతున్నది అని అందరూ నేతలు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నేత కావాలి, ఎలాంటి నేత కావాలి అని ఎన్నుకోవాల్సిన ఆలోచన అందరిలో రావాలని మనం కోరుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, విల్ బి బ్యాక్ సూన్.